అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడేమంటే మన ఆశ్రమంలో పండిన పుదీనా కోసి ఎంతో రుచికరమైన పుదీనా రైస్ చేశాను. చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా చూడండి. ఈ ప్రాసెస్ బాగుంది, మనం చేస్తే కూడా బాగుంటుందేమో అని మీకు అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది. కావలసినంత పుదీనా అయితే కోసుకున్నానండి. అన్నీ ఒక ప్లేట్లోకి అమర్చుకున్నాను. ఈ విధంగా మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో పుదీనా వేశాను, దాంతోపాటు కొద్దిగా పచ్చిమిర్చి వేశాను సరిపడా, దాంతోపాటు కొత్తిమీర కూడా వేశానండి. ఇవన్నీ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకొక జార్ తీసుకున్నాను, అందులోకి ఎర్రగడ్డలు వేశాను, దాన్ని కొంచెం కచ్చాపచ్చిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. దాని తర్వాత టమాటో తీసుకున్నాను, టమాటో కూడా ఈ రకంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకొని పొయ్యి ముంటించుకున్నానండి. పొయ్యి మీద పాత్ర పెట్టి దాంట్లోకి ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇదిగోండి ఆయిల్ వేసానా. ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి చెక్క లవంగం వేశానండి. అది కొంచెం వేగిన తర్వాత ఏదైతే ఆనియన్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేశానన్నమాట. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనము. ఇందులోకి వేసి అది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనము. ఇదిగోండి బాగా వేగుతుంది కదా. మంట జోరు అయితే వంట జోరు అంటారు కదా, ఆ విధంగా మనం కొంచెం మంట పెట్టుకోగలిగితే తొందరగా చేసేయచ్చు. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. అది వేగిన తర్వాత దాన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే, దాని తర్వాత టమాటో వేశానన్నమాట. టమాటో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేశాను ఇందులోకి. ఇది కొంచెం వేయించిన తర్వాత అందులోకి మనం ఏదైతే పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులోకి వేసిన తర్వాత దాన్ని కాసేపు వేగనిద్దామండి. ఇవన్నీ వేగుతూ ఉండగా మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కదండి, దానికి సరిపడా ఉప్పు అయితే వేద్దాం. ఇదిగోండి చేతిలో ఉప్పు పెట్టుకున్నాను. బియ్యం అయితే 4 గ్లాసులు తీసుకున్నానండి. వాటర్ గ్లాస్ పెద్ద గ్లాస్ వస్తుంది కదా, దాంట్లో 4 గ్లాసులు తీసుకున్నాను. సరిపోతుందా అమ్మా అని అనుకోవచ్చు, కాకపోతే ఏమంటే ఆల్రెడీ వంట అయిపోయిందండి. నేను ఇప్పుడు వీడియో కోసం చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఫైనల్గా అక్కడ ఆయిల్ తేలినట్లుగా వేగింది కదండి. మనం వేసిన మసాలాలంతా వేగి ఆయిల్ కొద్దిగా తేలింది కదా, అంతవరకు వచ్చేస్తే మనకి ఇంకా వేగిపోయిందని లెక్క. మనం వేసిన మసాలా దినుసులన్నీ కూడా అందులో వేగిపోయినట్లే మనకి ఇంకేది కూడా పచ్చివాసన అయితే రాదు. ఇప్పుడు మనం సరిపడా అందులోకి నీళ్లు పోసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేగిపోయింది మసాలాలన్నీ. ఇప్పుడు 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను అన్నాను కదండి, అందులో కొలత ఏ విధంగా తీసుకున్నానంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. కాకపోతే ఇంకా తగ్గించి కూడా మనం తీసుకోవచ్చు. మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదండి, వాళ్ళకి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది రైస్, కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. రైస్ అయితే మాత్రం చాలా మృదువుగా భలే వచ్చిందండి, సూపర్గా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఈ విధంగా వేసాం కదా, ఇది బాగా తెరిలిన తర్వాత, అంటే ఇప్పుడు బాగా మంట పెట్టేసి ప్లేట్ మూసిపెట్టి మంట పెట్టేస్తే బాగా తెరిలిన తర్వాత ఒకసారి మనం ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది, ఇదిగోండి ఈ విధంగా తెరులుతూ ఉంది కదా ఇసురు, అందులో మనము ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకొని దాని తర్వాత ఉప్పు అయినా కారం అయినా వేసుకోవచ్చు. కారం ఏ విధంగా వేసుకోవచ్చు అంటే పొడి ఉంటుంది కదండి కారపొడి, అది మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను చూస్తున్నాను, కొద్దిగా కారం తక్కువ అనిపించింది నాకు, దానికని కొద్దిగా కారపొడి అయితే వేశాను అందులోకి. ఇదిగోండి ఈ విధంగా వేశాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి, 1 అరగంట బాగా బియ్యం మొత్తం కడిగి పెట్టి నానబెట్టాను. ఆ నీళ్లు వడబోసేసి ఇందులోకి అయితే వేసేశానండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. నేను మొత్తం 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి. ఇందులోకి వేసేసి బాగా కొంచెం కలబెట్టేసి ప్లేట్ మూసిపెట్టేస్తే మనకి చెప్పాను కదా ఇందాక మంట జోరు అయితే వంట జోరు అవుతుంది. యా స్టేజ్ వరకు మన మంట బాగా జోరుగా పెట్టుకోవాలా అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. అంటే మీరు పొయ్యి మీద చేయకపోవచ్చు, స్టవ్ మీద చేయొచ్చు. స్టవ్ మీద కూడా మనం సిమ్లో పెట్టుకోవాలా లేకపోతే ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలా అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంది. మధ్యలో 2 సార్లు మనం ఈ రకంగా ప్లేట్ తీసి చూడగలిగితే బాగుంటుంది. అనుకోకుండా ఏదైనా అడుగు అంటుకుంటే కష్టం కదండి, దానికని ఈ విధంగా 2 సార్లుగా చూశాను అన్నమాట. ఈ స్టేజ్కి వచ్చింది అన్నం అయితే. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసినా కూడా మరీ ముద్దగా ఏం కాలేదండి, పాత బియ్యం తీసుకున్నాను దానికనే. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నేనేం చేశానంటే ప్లేట్ మూసిపెట్టేసి పైన కూడా కొద్దిగా నిప్పులు వేశానండి. ఇది మనకు పొయ్యి కాబట్టి ఈ రకంగా సౌకర్యాలు ఉంటాయి, అదే స్టవ్ మీద అయితే ఉండదు. స్టవ్ మీద మనం ఏం చేయాలంటే ప్లేట్ పెట్టేసి బాగా, అంటే చుట్టూ గ్యాప్ లేకుండా ఆవిరి బయటపోకుండా ప్లేట్ పెట్టేసి ఏదన్నా ఒక పాత్రలో నీళ్లు పెట్టేసి దాని మీద బరువు పెట్టేస్తే అనుకోండి బాగా అయితే మనకు రైసు కుదురుతుంది ఆ రకంగా.
ఇప్పుడు అది పక్కన పొయ్యి మీద ఉంది కదా, పక్కన పెడదాం. అదే పొయ్యి మీద పెడదాం. ఇప్పుడైతే మాత్రం ఒక పాత్రలోకి పెరుగు తీసుకుంటున్నానండి. అట్సని పెరుగు తీసుకున్నాను. అందులోకి ఇదిగోండి, ఈ రకంగా సన్నగా తరిగిన ఆనియన్స్, బాగా సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, దాంతోపాటు దోసకాయ ముక్కలు, సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు కదండి, వాళ్ళకి మరి పెద్ద పెద్దగా ఊపులు ఉంటే తినలేరు కాబట్టి ఈ రకంగా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం చేసి పెట్టగలిగితే బాగా అందులో నానుతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సరిపడా ఉప్పు, టేబుల్ సాల్ట్ వేసానండి. అందులోకి టేబుల్ సాల్ట్ వేసానా, ఇంకేం లేదండి, ఆలస్యం చేయకుండా కలిపేయడమే అంతే. ఇదిగోండి లక్షణంగా కలిపేసానా, ఎంత బాగా కుదిరిందంటే పెరుగు పచ్చడి. ఎందుకంటే మనం వాటర్ పోయలే కదండి దాంట్లో, వాటర్ పోస్తే టేస్ట్ అంతా వెళ్ళిపోతుందండి, టేస్ట్ పెద్దగా బాగుండదు. వాటర్ పోయకుండా చిక్కగా చేసుకుంటే ఒక స్పూన్ అయినా సరే మనకి బాగా తృప్తిగా తినచ్చు అనమాట. ఇదిగోండి ఈ రకంగా చేశాను ఫైనల్గా. ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయింటుందండి, ఒకసారి చూసేద్దామా. ఇదిగోండి ఎంతో రుచికరమైన గుమగుమలాడే పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి సూపర్గా కుదిరిందండి, చాలా చాలా బాగా కుదిరింది. మన వాళ్ళందరూ కూడా తృప్తిగా తిన్నారు. వాళ్ళ తృప్తిగా తింటే నా పొట్ట నిండిపోయినంత ఖుషి అయిపోతుందండి నాకు, ఎందుకో తెలియదు. ఇదిగోండి ఈ విధంగా కొన్ని కుదిరింది, మరీ పొడి పొడిగా కాకుండా, మరీ ముద్దగా కాకుండా ఈ విధంగా అయితే చేసుకున్నాం. ఇంకా పుదీనా రైస్ మాత్రమే కాదండి, ఇంకా దీంతోపాటు రాగి ముద్ద ఉంది, వైట్ రైస్ ఉంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. దానికని కొద్దిగా చేసుకున్నా, మరి ఇంతే సరిపోతుందా అమ్మా అని అనుకోవచ్చు కదా, దానికని ఆ రకంగా ముందుగా చెప్తున్నాను. ఇదిగోండి ఫైనల్గా ఈ రకంగా కాసేపు ఆరబెట్టి, అంటే కొంచెం ఆ చల్లార్చిన తర్వాత ఈ రకంగా వాళ్ళకందరికి కూడా వడ్డిస్తున్నానండి. అందరూ కూడా అమ్మ గుమగుమలాడుతుందమ్మా అన్నట్లుగా చెప్తున్నారు అందరూ. మీరు వాళ్ళని వంట చేస్తా ఉంటే అసలు ఆ షో అంతా గుమగుమలాడిపోతుందమ్మా అన్నట్లుగా ఒక్కొరు ఒక్కొక్క డైలాగులు చెప్తున్నారు. ఇంకా వాళ్ళ డైలాగులు కూడా కాసేపు మీ ముందుకు తీసుకొస్తాను. నేను చేసిన రైసు అని బాగుందని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ పుదీనా రైస్ మాత్రము సూపర్గా అద్భుతంగా కుదిరిందండి. మధ్యాహ్నం భోజనంలో ఫుడ్ హెవీగా ఉంటుంది కదండి, అదే రాత్రి భోజనంలో అయితే ఉత్తర అసమన్నం కానీ జావ కానీ పెడతామండి. ఎందుకంటే మంచిగా జీర్ణం అవుతుంది అన్నట్లుగా ఆ విధంగా చేస్తున్నామన్నమాట. ఇందాక నా మాటల్లో నేను చెప్పాను కదా పుదీనా రైస్ ఏ విధంగా ఉంది అన్నట్లుగా, ఇప్పుడైతే మన వాళ్ళ మాటల్లో విందాం రండి. ఓకేనా, ఎట్లా ఉంది మా పుదీనా రైస్? మీకు బాగుందప్పా? చాలా బాగుందమ్మా, కారం తట్టు లేకుండా స్మెల్ చాలా బాగుంది, అద్భుతంగా ఉందప్పా. ఎంతో రుచిగా ఉందా? ఏంపా బాగుందా? సరేపా మీరు తృప్తిగా తినేస్తే నాకు అదే సంతోషం, ఎండలో చేసిన బాధ కూడా మర్చిపోతాను నేను కదా పద్మ, చెమట్లు గార్చుకొని ఎండలో చేసిన బాధ కూడా మర్చిపోతాను. ఎవరు పద్మ చేసిందే? కాదు కాదు కృష్ణమూర్తి, కాదు కృష్ణమూర్తి, నువ్వు చూడలే, ఎవరు చేసింది? పద్మ చూసింది కాబట్టి ఊ అంటా ఉంది, నువ్వు చూడలేదు అమ్మా. అప్పా సరే అప్పా, ఓకే వడ్డించుకోండి అమ్మా, మళ్ళీ మీకు పుదీనా రైస్ కావాలంటే వడ్డించుకోండి సరేనా. ఫ్రెండ్స్ నేనైతే పుదీనా రైస్ కానీ రైస్ కానీ ఏది తినలేదు, జావ తాగుతున్నాను అనమాట. ఈ రోజు నుండి డైట్ స్టార్ట్ చేశాను. మా వారు పుదీనా రైస్ ఏ విధంగా ఉందని టేస్ట్ చెప్తారు. సూపర్గా ఉంది పుదీనా రైస్, పెరుగు పచ్చడి, వెరీ కాంబినేషన్, చాలా బాగుంది టేస్టీగా. అంటే టేస్ట్ నేను కూడా చూసానండి, చాలా చాలా బాగా కుదిరింది, సూపర్గా కుదిరింది. అసలు అంత మంచి ఫ్లేవరు అసలు చూస్తా అంటే నాకు కూడా తినాలనిపించింది. కాకపోతే ఏమంటే ఈ రోజు నుండి డైట్ స్టార్ట్ చేశాను, జావ తాగల, ప్రతి పూట జావే తాగల అని. దీంతోపాటు కొన్ని అంటే మొలకలు, దాంతోపాటు శనిగ్గింజలు, వేరుశనిగ్గింజలు అవి తింటే కూడా కొంతవరకు ఎనర్జీ ఉంటుంది అన్నట్లుగా. జావతో పాటు కొద్దిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాను, అదేమంటే మొలకలు, దాంతోపాటు వేరుశనిగ్గింజలు అనమాట. ఓన్లీ ఇదే నా ఫుడ్, టీలు కాఫీలు ఏం లేదు. ఆ ఫ్రెష్ పౌడర్ నేనే తయారు చేసుకున్నాను, అదే విధంగా అనేది కూడా చూస్తాను. నేను తగ్గనివ్వండి ఫస్ట్, మళ్ళీ దాని తర్వాత మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే రిజల్ట్ నేనే తెలుసుకోకుండా మీకు చెప్తున్నాను అనుకోండి, కరెక్ట్ కాదు కదా.
దానికండి. నేను తగ్గిన తర్వాత మీకు కూడా చెప్తాను. ఓకేనా? ఇది ఇప్పుడు మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. Bye, Sandy.